ఏసయ్యే సయ్య సుచరిత్ర వేగిరమే వినుటకురారండి. ఓ సోదరులారా వేగిరమే వినుటకురారండి. రండి వినరారండి, ఏసయ్య ఎవరు తెలుసుకునరారండి. యేసయ్య దివ్యమైన నామంలో ప్రియమైన దేవుడు యొక్క బిడ్డలారా, దేవాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి మన పట్ల యేసయ్య కలిగి ఉన్న గొప్ప ఉన్నత ఉద్దేశాన్ని బట్టి ప్రభువుని మనం మనసారా మహిమపరుచుదాం. ఈ యొక్క ఉన్నత ఉద్దేశాలు దేవుడి గొప్పవి, దేవుడి ఆలోచనలు అధికమైనవి, అత్యధికమైనవి. ఉన్నత స్థితిని, ఉన్నతమైన స్థితిని దేవుడు ప్రసాదించాలని గొప్ప ఆలోచన కలిగి, గొప్ప ఉద్దేశం కలిగి, గొప్ప ప్రభావం కలిగి ఉన్నారు. ఈరోజు ఈ వాక్యం ద్వారా ప్రజలు దీవించబడుతూ ఉన్నారు. ఈ యొక్క దీవిన టీవీ ఛానల్ ద్వారా ప్రజలు అనేక మంది ప్రభావితం చెందుతూ ఉన్నారు. అందుని బట్టి ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను, సంతోషిస్తున్నాను. అంతేకాకుండా ఈ యొక్క దీవిన టీవీ అనేటువంటి కార్యక్రమం 2వ సంవత్సరంలోకి వెళ్తుంది, 3వ సంవత్సరంలోకి వెళ్తుంది. 2 సంవత్సరాలు ముగించుకొని 3వ అడుగు పెడుతుంది. గడిచిన కాలమంతా ఈ యొక్క దీవెన టీవీ ఛానల్ని దేవుడు ఎంతగానో ఆశీర్వదించారు, ఎన్నో మేలు చేశారు. యేసుక్రీస్తు యొక్క దీవెన బట్టి ఎంతగానో సంతోషంతో ఈ దీవెన టీవీ ఛానల్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు అత్యధికంగా ఈ దీవెన టీవీ ఛానల్ అభివృద్ధిపరచాలని, అత్యధికంగా దీవించాలని, ఇంకనూ ఆ సమృద్ధి దిశగా నలుమూలలకు ఈ టీవీ ఛానల్, దీవెన టీవీ ఛానల్ వెళ్ళాలని మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క దీవెన టీవీ ఎండీ గారు నిరంజన్ గారికి ఎంతగానో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. యొక్క దైవ జ్ఞానంతోనూ, దైవ ధైర్యంతోనూ, దేవుడి యొక్క ఉన్నత ఉద్దేశాలతో, మంచి మంచి గొప్ప గొప్ప ఆలోచనలతో ఈ దీవెన టీవీ ఛానల్ని అధికంగా, అత్యధికంగా, వేగవంతంగా ముందుకు నడిపించుటకు ఎంతో కృషి చేస్తున్నటువంటి నిరంజన్ గారికి నా యొక్క హృదయపూర్వక నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఎండి గారిని దేవుడు అత్యధికంగా ఇంకా అభివృద్ధిపరిచేలాగా, ఇచ్చిన కుటుంబాన్ని, యేసుక్రీస్తున్నాళ్ళ బిడ్డలని, భవిష్యత్తుని గొప్పగా ఆదుకొని ఆదరించాలని ఎంతగానో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ యొక్క దీవెన టీవీ ఛానల్ యజమాన్యాన్ని, యాజమాన్యాన్ని ఎంతగానో ఆశీర్వదించి ఇంకా అనేక మంది స్టాఫ్ దీన్ని యాడ్ అయ్యేలాగా, అధికంగా, అత్యధికంగా దేవుని పని వేగవంతంగా చేయుటకు రోషం కలిగిన వాళ్ళుగా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. ఇంకా చెప్పుకోవాల్సిన అనేకములు ఉన్నవి. అయితే ఈ యొక్క ఛానల్ దగ్గరికి, దీవెన టీవీ ఛానల్కి ఏదైనా ఈ యొక్క 3వ సంవత్సరం అడుగు పెడుతుండగా ఈ యొక్క మునుపటి కంటే అధికంగా, అత్యధికంగా దేవుడు ఆశ్వాదించాలని, ఉన్నతమైన కృపతో అనేక దైవజ్యములు ఈ యొక్క ప్రాంతానికి వచ్చి, అనగా దీవెన టీవీ ఛానల్కి వచ్చి దేవుడి వాక్యాన్ని ప్రజలకు అందించుటకు అనేక మంది అనేక వర్తమానాలు తీసుకొచ్చేలాగున అందరూ ప్రార్థించాలని మనసారా కోరుకొనిచున్నాను. యేసుక్రీస్తు నామంలోని ఈ దీవెన టీవీ ఛానల్లో టీవీకి మాత్రమే అంకితం కాకుండా టీవీలో వచ్చే ప్రతి ప్రోగ్రాం ఏ దేశంలో ఉన్నా సరే ఆన్లైన్లో చూడవచ్చు, మీ చేతిలో ఉన్న ఫోన్ ద్వారా చూడవచ్చు, మీ ఇంట్లో నెట్ ఉంటే, వైఫై ఉంటే, సిస్టమ్ ఉంటే, ల్యాప్టాప్ ఉంటే, ట్యాబ్ ఉంటే, దేనితోనైనా మీరు యొక్క వాక్యాన్ని వీక్షించవచ్చు. యూట్యూబ్లో దీవెన టీవీ అని టైప్ చేస్తే యూట్యూబ్లో ఉన్నతమైన టీవీలో వచ్చే వాక్యాలు మీరు ఎక్కడున్నా లైవ్ వస్తూ ఉంటుంది. ఫేస్బుక్లో కూడా మీరు యేసుక్రీస్తున్న లైవ్ చూడవచ్చు. ఎంతో అద్భుతమైన, ఉన్నతమైన, సౌకర్యంతో కూడిన అవకాశాన్ని వినియోగించుకుందాం. యేసుక్రీస్తు దీవెన నామములు మరొకసారి 2వ సంవత్సరాన్ని ముగించుకుని దీవెన టీవీ ఛానల్ 3వ సంవత్సరం వెళ్తున్నందుకు ఎంతగానో శుభాకాంక్షలు, ఇంకనూ అత్యధికమైన మెండైన మెజారిటీతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుడు యొక్క దీవెన టీవీ ఛానల్ని ఆశ్రవదించునుగాక. దేవుడు యొక్క వాక్యంలోకి వెళ్దాం. తల్లి, చెల్లి, తమ్ముడా, అందరూ బాగున్నారు కదా? దేవుడు వాక్యము చాలా అమూల్యమైనది, దేవుడు వాక్యము చాలా సారవంతమైనది, ప్రయోజనకరమైనది, మేలుకరమైనది, మేలుకొల్పేదిగా దైవ వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉంది. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని మనం గుర్తించినట్లయితే సంఖ్యాకాండము 6వ అధ్యాయము
26వ వచనం చూస్తే అక్కడ ఏమి రాయబడి ఉంది అంటే ఆ వచనంలో దేవుడి ముఖకాంతి మన మీద ప్రకాశించునుగాక అని యెహోవా నామమును మనం ఉచ్చరించినప్పుడు సమాధానము మనకి కలుగునుగాక అని యెహోవా నామములో మనం ఆశీర్వదించబడుదుము అని రాయబడి ఉంది. దేవుడు ముఖకాంతి మనం ప్రకాశించి సమాధానకరంగా మనము యెహోవా నామం ఉచ్చరించగానే మనం ఆశీర్వదించబడతాము. దేవుడు యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు తెలియజేస్తున్న ఆ ఉన్నతమైన సత్యం ఇది. దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి ద్వితీయోపదేశకాండ 28వ అధ్యాయంలో ఏం చెప్తారంటే, మీరు చేస్తున్న ప్రతి ప్రయత్నాన్ని దేవుడు సఫలపరిచి మిమ్మల్ని మెండుగా దీవించునుగాక అని రాయబడి ఉంది. అంటే పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెబుతున్న సత్యం ఏంటని మనం గమనించినట్లయితే, ప్రియ చెల్లి, ప్రియ తల్లి, ప్రియ తమ్ముడా, ప్రియ అన్న, దేవుడు కాంతి మన మీద, ఆయన సన్నిధి కాంతి మన మీద ఉదయించాలి. యెహోవా నామములో మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి. ప్రతి కార్యాన్ని సఫలపరిచే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. చాలామంది జీవితాల గురించి దేవుడు ఎంతగానో ఆలోచించి ఒక గొప్ప మెండైన ఉద్దేశం కలిగి ఉన్నారు. యేసుక్రీస్తు అంటున్న మాటను గుర్తించుదాం. ఈ దీవెన టీవీ ఛానల్ ఇంకా అధికంగా అత్యధికంగా అభివృద్ధి చెందులాగున, దీవించబడులాగున, ఆశీర్వదించబడులాగున అందరూ టీవీ చూసిన ప్రేక్షకులు, వాక్యం వింటున్న ప్రేక్షకులు ఆ మెండుగా అనుదిన ప్రార్థనలో ఈ దీవెన టీవీ ఛానల్ గురించి జ్ఞాపకం ఉంచుకోండి. చేతులు మార్చే ఛానల్గా చేయలాగిన దేవుడు సంకల్పం ఛానల్ పట్ల, ఈ దీవెన ఛానల్ పట్ల నెరవేరేలాగా ఇంకా శాఖోపశాఖలుగా ఇది విస్తరించి ప్రాంతాల నుంచి అధికంగా అత్యధికంగా దాటుకొని ముందుకు వెళ్ళేలాగా యేసుక్రీస్తునామములో మెండైన సన్నిధి ప్రసన్నతతో ఈ స్థలాలు నింపబడులాగున అనేక ప్రాంతాలకి, అనేక ప్లేస్కి, అనేక ప్రదేశాలకి, ఇంట్లో ఉన్న ప్రతి టీవీలోకి వాక్యం ప్రవేశించి ఛానల్ ప్రవేశించులాగున ప్రార్థించండి. తల్లి, చెల్లి, తమ్ముడా, అన్న, అయ్యా, దేవుడు వాక్యము అత్యధికంగా దీవించేదిగా, అత్యధికంగా ఆశ్రదించేదిగా ఉంది. కీర్తన గ్రంథం 115వ కీర్తన మనం చూస్తుంటే 13వ వచనంలో, చిన్నలేమి పెద్దలేమి యెహోవా యందు భయభక్తి కలిగి ఉన్నవారు ఇలాగున ఆశీర్వదించబడేదరు అని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ఎప్పుడైతే మనం దీవించబడతాము అంటే బైబిల్ గ్రంథం అంటుంది దేవుడి యొక్క ఉన్నతమైన సంకల్పం కిందకి మనం రావాలని ప్రభు ఆశిస్తున్నారు. సామాన్యమైన ఉద్యోగం, సామాన్యమైన వ్యాపారం, సామాన్యమైన పని చేసుకుంటూ ముందుకెళ్తున్నటువంటి ఆ యొక్క ఎండి నిరంజన్ గారిని దేవుడు దర్శించారు. ఒక రోజున ఆయన ప్రేరేపించారు ప్రజలకు సువార్త, రక్షణ సువార్త అందించడానికి. ఆ యొక్క నిరంజన్ గారిని దేవుడు పురిగొలిపినప్పుడు ఆయన ఉద్యోగపరచబడి, మేల్కొల్పబడి, సమయాన్ని పోనివ్వకుండా, ఆ యొక్క సమయం గతించిపోనివ్వకుండా యాటిట్యూడ్గా దేవుడి కోసం ఆరంభించినటువంటి ఛానల్ చిన్నగా ఆరంభమైంది. కానీ ఇప్పుడు ఊహకందనంత గొప్ప స్థానాన్ని, గొప్ప స్థాయిని అవరోధించింది. ఇంకా ఉన్నతమైన శక్తి కలిగినటువంటి దేవుడి నామ మహింపరచడానికి ఎక్కడ ఎత్తైన కొండ ఎక్కించు దేవుడి యొక్క పాదాలు పట్టుకొని ముందుకు ఇంకా అత్యధికంగా ఎదగాలని మీరందరూ ప్రార్థించాలని ప్రభుపెట్టి మనవి చేస్తున్నాను. 2 సంవత్సరాలు దేవుడు అధికమైన కృపను చూపించి దీవెన ఛానల్ మీద అత్యధికమైన మెజారిటీతో దేవుడు ఎన్నోసార్లు, ఎన్నో రకాలుగా అనేక కార్యాలు జరిగించుకుంటూ ముందుకు వచ్చారు. గడిచిన కాలం కంటే, గడిచిన కాలంలో చేసిన మేలు కంటే ఇంకా గొప్ప గొప్ప మేలును దేవుడు సమకూర్చారు. బైబిల్లో దేవుడు ఏమంటారంటే, అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా నేను మీకు అనుగ్రహిస్తానని చెప్పిన నమ్మదగిన, నమ్మకమైన దేవుడు, ఉన్నత స్థలాలకు ఎక్కిస్తానని చెప్పిన అద్వితీయ సర్వశక్తి గల దేవుడై ఉన్నారు. కాబట్టి దేవుడి యొక్క వాక్యాన్ని మనం గుర్తించినట్లయితే యేసుక్రీస్తు బైబిల్ గ్రంథం 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం మనం చూసినట్లయితే అక్కడ ఏం రాయబడి ఉందంటే, యెహోవా మనస్సు ఉన్నటువంటి ఇల్లు, దేవుడి మనస్సు ఉన్నటువంటి ఇల్లు, ఒబేదేదు ఇల్లు ఎంతగానో ఆశీర్వదించబడిను. 3 నెలలు ఒబేదేదు ఇంట్లో ఉన్నటువంటి మనస్సాన్ని బట్టి దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించడం ఆరంభించాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథం మనతో మాట్లాడుతున్న మాట ఇది. దేవుడు ఇలాగా ఉంటే మనల్ని ఆశీర్వదిస్తాడు, ఏం చేస్తే మనం దీవించబడతాము అన్న విషయాలు మనం చిన్నగా గుర్తించి ముందుకు కొనసాగుదాం. అనేక కార్యాల్లో మన చేతుల్లో దేవుడు చేయటానికి సిద్ధంగా, సంసిద్ధంగా ఉన్నారు. బైబిల్లో దేవుడు చెప్తున్న మాటను మనం గుర్తించుదాం. మందసం అనేదాన్ని మనం గ్రహించాలి, గమనించాలి, గుర్తించాలి.
మందసం గురించి ఎబ్రీయుల రాసిన పత్రికలో నుంచి 9:4 రాయబడి ఉంటుంది ఏంటంటే, ఆ మందసంలో ఆ మన్నా గల పాత్ర ఉంటుంది, మందసంలో అహరోను చిగురించిన కథ ఉంటుంది, మందసంలో ఏముంటుంది అంటే దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్నమాట, 10 ఆజ్ఞల పలకలు ఉండేవి. ఇది మందసం యొక్క దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడు వాక్యముతో మనం పోల్చుకుందాం. దేవుడి యొక్క 10 ఆజ్ఞలు, దేవుడి యొక్క 10 ఆజ్ఞలు రాయటానికి మోషే గారు 40 రాత్రులు 40 పగళ్ళు నిద్ర లేకుండా, తిండి లేకుండా, దేవుడితో గడిపి, మనుషులు కూడా కాకుండా దేవుడితో గడిపి ముందుకు కొనసాగినప్పుడు దేవుడు చెప్పిన ఆజ్ఞలు అవి. అవి తీసుకుని వచ్చారు మోషే గారు. తీసుకొచ్చినప్పుడు దేవుడు అన్నాడు, నిబంధన మందసంలో పెట్టమని చెప్పారు. నిబంధన మందసం, అది ఒక తుమ్మ కథతో చేయబడిన మందసం. మందసాన్ని దేవుడు ఎలా చేయమంటారు తెలుసా? తుమ్మ కథతో చేయి. తుమ్మ కథ అంటే ముళ్ళు గుచ్చుకునేటువంటి చెట్టు, అది గదుకుగా ఉండే చెట్టు, హాని చేసే చెట్టు. చాలామంది బాధపడుతూ ఆ తుమ్మకున్నటువంటి తుమ్మ చెట్టుకున్నటువంటి ముళ్ళు గుచ్చుకుంటే మంట పుట్టి చాలా లావుగా ఎక్కడ గుచ్చుకుంటే అక్కడ ఆ చేతులు కాళ్ళు వాసిపోయేవి. అంత డేంజర్, అంత ప్రమాదం తుమ్మ చెట్టు. యేసు నీతో మాట్లాడుతున్న మాట ఇది. ఈరోజు నీ ఇంట్లో మందసం ఉండాలి అంటే ఆ తుమ్మ చెట్టుని తీసుకొచ్చి నున్నగా చెక్కి ఆ నల్లగా ఉన్నటువంటి ఆ చెక్కను దేవుడు పిలుచుకొని ఏర్పరచుకొని సజీవ లెక్కలో ఉంచారు. ఈరోజు దాని గురించి నీవు నేను ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే, నీవు కానీ నేను కానీ మనందరం కూడా ఒకప్పుడు తుమ్మ చెట్టులాగా హాని చేస్తున్న వాళ్ళుగా, హానికరులుగా, దోషకులుగా, హింసకులుగా మనం ఉన్నాం ఒకప్పుడు. ఈరోజు దేవుడు అంటున్న మాట తెలుసా? అదే మనసంగా నేను ఎంచుకున్నాను, అదే మనసంగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. నీ దేశానికి నువ్వు మనసంగా మారినప్పుడు నువ్వు ఆశీర్వాదకరంగా ప్రజలకు ఉంటావు. నీ ఇంట్లో నువ్వు మనసంగా మారినప్పుడు నీ ఇంటికి నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు. ఒబేదెదు ఇంట్లో దేవుడి మందసం ఉంది. ఒబేదెదు 3 నెలలు ఆశీర్వదించబడ్డారు, దీవించబడ్డారు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట సామెతల గ్రంథంలో నుంచి 10:22 చూస్తే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును అని రాయబడి ఉంది. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించాలండి, మనం ఒక మందస్సంలాగా మారిపోవాలి అనేది దేవుడి యొక్క ఉద్దేశం. ఆ తుమ్మ చెట్టు తీసుకొచ్చి నున్నగా చెక్కేసి అది చక్రలతో 4 పలకల భాగాలు చేసిన మందస్సానికి లోపల బయట బంగారపు రేకును పొదిగించమని చెప్పారు దేవుడు మోషే గారితో. అంటే స్టైల్ మారిపోయింది, పరిస్థితులు మారిపోయింది. లోపల తుమ్మకారం ఉంది కానీ బయటికి లోపలికి ఏం కనిపిస్తుంది సార్? ఒక బంగారం కనిపిస్తుంది. దేవుడు నిన్ను పరిశుద్ధతో పొదగాలని ఆశిస్తున్నారు. పాత రోత ఆ ముళ్ళు తొప్పలు తీసేయాలని దేవుడు ఆశిస్తున్నారు. అతి పరిశుద్ధమైన జీవితం మానవుడికి ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నారు. అదే మందస్సం యొక్క రూపకల్పనకి సూచిస్తుంది పరిశుద్ధత, ఆ యొక్క బంగారం. తుమ్మ చెట్టు తీసుకొచ్చినప్పుడు చాలామంది గాయాలైనాయి అంట. అయినా సరే దాన్ని నున్నగా చెక్కినప్పుడు అది ప్రజలకి, ప్రభువుకి మహిమకరంగా మార్చబడింది. ఆది కాండం 1:28 చూస్తే దేవుడు జనుల్ని, పురుషుల్ని, స్త్రీని చేశాడంట. ఆదామును చేసి ఇట్లను ఆశీర్వదించాడంట. ఎలాగా? నువ్వు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించుదువుగాక, భూమి నింపుదువుగాక, భూమిని లోపరుచుకుందువుగాక అని దేవుడు ఆశీర్వదించాడంట. అబ్రహా ఆదాము గారిని ఆరంభంలోనే ఆశీర్వదించడం ఆరంభించిన దేవుడు ఈరోజు నిన్ను ఆశీర్వదించాలని ఇష్టపడుతున్నాడు. ఎంతగా నువ్వు ఈరోజు ఓడిపోయావు, ఎంతగా జీవితంలో విసిగిపోయావు, ఎంతగా జీవితంలో వెనకబడిపోయావు, ఎంతగా జీవితంలో కృంగిపోయి ఉన్నావు, నలిగిపోయి ఉన్నావు, దిగులు పడుతూ ఉన్నావు తమ్ముడా, చెల్లి, అయ్యో నేను నాకు ఎటువంటి దీవెన లేదు, నాకు ఎటువంటి ఆశీర్వాదం లేదని ఆవేదన చెందుతున్నావు, అయ్యో నేను అన్నీ పోగొట్టుకున్నాను, అందరినీ కోల్పోయాను, నేను ఒంటగా ఏకాగ్గా మిగిలిపోయానని ఆవేదన చెందుతున్నావు, నేను నా జీవితంలో మోడుబారిపోయి ఉన్నాను, మోడుబారిన స్థితిలో ఉన్నాను, మోడుబారిన బతుకు బతుకుతున్నాను, ఎండిపోయి ఉన్నానని ఆలోచిస్తున్నావు. ప్రియ చెల్లి, నువ్వు ఏసైకి కావాలి. ప్రియ తమ్ముడా, నిన్ను ఏసై ప్రేమతో ఆహ్వానిస్తున్నాడు. ఒకప్పుడు నువ్వు రౌడీగా ఉన్నావేమో, గూండాగా ఉన్నావు,
ఉన్నావేమో, హంతకుడుగా హంతకులాలుగా ఉన్నావేమో, ఒకప్పుడు నువ్వు వ్యతిరేకంగా ఉన్నావేమో, ఒకప్పుడు నువ్వు దోషకుడికి హానికరుడిగా ఉన్నావేమో, ఒకప్పుడు అవమానపరిచేవాడిగా హలం చేసేవాడుగా ఎదుటి వాళ్ళని అపాసం చేసేవాడుగా ఉన్నావేమో. అయితే దేవుడు చెబుతున్న మాట ఏంటి తెలుసా, నీలాంటి తుమ్మ చెట్టే దేవుడికి కావాలి, నీలాంటి పాపి ప్రధాన పాపి దేవుడికి కావాలి, నీలాంటి అమాయకులే ప్రభు కావాలి, నీలాంటి చాతకాని స్థితిలో ఉన్నానని అనుకుంటున్న వాళ్ళే దేవుడికి కావాలి, అంగవైకుల్యం ఉన్నావా ఆయన నువ్వు దేవుడికి కావాలి, ఆస్తులు అంతస్తులు లేవా ఆయన నువ్వే యేసయ్య కావాలి, ఈ లోకంలో చదువు ఏమి జ్ఞానము విద్య లేదా ఆయన నువ్వే యేసయ్య కావాలి, అందరూ చీ 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 అని అసహించుకుంటూ నీ మీద నిందలేసి అవమానాలతో నిన్ను నెట్టివేసి తోలేసారా వెలివేశారా ఆయన నువ్వే యేసయ్య కావాలి, ఈ లోకంలో పిచ్చి పడిన స్థితిలో పిచ్చిదానిగా పిచ్చివాడిగా జీవిస్తున్నావా నువ్వే యేసయ్య కావాలి, ఎవరు క్షమించిన ఘోరమైన పాపాలు చేసి ఉన్నావా అయినా నువ్వే యేసయ్య కావాలి, ఎందుకంటే దేవుడు నిన్ను పిలిచి కడిగి శుద్ధి చేసి నిన్ను ఆశీర్వదిస్తూ ఆరంభిస్తాడు, నువ్వు శాపంలో ఉన్నట్లయితే శాపాన్ని కొట్టివేసి నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండేలాగా దేవుడు మారుస్తాడు, ఈ యొక్క దీవెన టీవీ ఛానల్ను కూడా గడిచిన 2 సంవత్సరాలతో రెక్కల కింద కాపాడినట్టుగా దేవుడు 3వ సంవత్సరం అడుగు పెడుతూ కృప చూపించిన అద్వితీయ సత్య దేవుడు, ఏమీ తెలియని వ్యక్తిని పిలిచి గొప్పవాళ్ళుగా వాడుకుంటున్న దేవుడు నజరేయుడైన యేసు ప్రభువాడు, నిన్నెందుకు వాడుకోడు, నిన్నెందుకు దీవించడు, నిన్నెందుకు ఆశీర్వదించడు, ఆయన పిలిచిన పిలుపుకు నమ్మదగిన వాడు నిన్ను ఆశీర్వదిస్తాడు అని తామతి గ్రంథంలో దేవుడు 3వ అధ్యాయం చెప్తున్నాడు, నా కుమారుడు నా ఉపదేశములు మరొకము, నా ఆజ్ఞలు హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవితము గడువు 2 సంవత్సరాలు శాంతినికి ఇస్తాయని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు తెలియజేయబడుతున్న మాట ఇది. అంటే దానికి అర్థం ఏంటి అని మనం గమనిస్తే, దేవుడు వాక్యం నీలో నిండాలి, అప్పుడు నువ్వు మనస్సంగా పనిచేస్తావు, ఆ మనస్సు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం వస్తుంది, దేవుడిని పిలుస్తున్న పిలుపు కదే ఈ వాక్యము, నీ హృదయంలో ఉండాలి, హృదయం అనే పలక మీద నీవు వాక్యాన్ని రాసుకోవాలి, దయను సత్యమును ఎన్నడూ విడువకము, దేవుడు తన కృపగల హస్తాలతో నిన్ను ఆశీర్వదిస్తారు, అనేక జనముల మీద నిన్ను ఆశీర్వాదకరంగా చేస్తారు, నిన్ను బట్టి అనేక వంశాలు ఆశీర్వదించబడులాగన దేవుడు నిన్ను హెచ్చిస్తారు, సహోదరి సహోదరు నిన్ను వద్దిల్ల చేస్తారు, నిన్ను అంచెలు అంచెలుగా పైకి 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 లేవనెత్తి తన కృపగల హస్తాలతో నిన్ను దీవిస్తారు, నిన్ను లేవనెత్తుతారు, దిగులు పడవద్దు. ఆ మందస్సంలోనే 2వదిగా చూసినట్లయితే మన్నా గల పాత్ర, పరలోకం నుంచి దిగి వచ్చిన ఆహారము, కొంది రాసిన పద్ధతిలో దేవుడు ఏం చెప్తారండి, ఆ యొక్క యేసుక్రీస్తు దేవుని నామంలో యోహాను సువార్త కూడా ఏం చెప్తారండి, ఆ మన్నా తినిన జనాంగం చనిపోయేదేమో కానీ ఈ రొట్టి ద్రాక్షరసం తినువాడు తాగువాడు ఎన్నడూ చనిపోడు, నిత్య జీవాన్ని సంపాదించుకుంటారు అని యేసయ్య చెప్పారు. అంటే బైబిల్ గ్రంథం తెలియజేయబడుతున్నమాట, నువ్వు రక్షించబడాలి, నీలో రక్షకుడైన దేవుడు నివసించుకు నువ్వు సిద్ధంగా రక్షణ పొందాలి, నువ్వు ఒక మనస్సుగా మారాలి, నువ్వు మనస్సుమైతేనే అనేకులు దీవెనకరంగా ఉంటావు అన్న సత్యాన్ని గుర్తించాలి, అప్పుడు నువ్వు సంవత్సరం అధికంగా అత్యధికంగా దీవించబడుతూ ఆశీర్వాదకరంగా మార్చబడుతూ మునుపటి కంటే మేలు పొందుకుంటూ ఆ కృప వెంబడి కృపను పొందుకుంటూ పూర్వస్థితికి గతించిన కాలము కండి రాబోయే కాలంలో అత్యధికంగా దీవించబడతావు అని దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. మునుపు అంటే మునుపు కొంచెం ఉన్నను తుదకు మహా అభివృద్ధి జరుగుతుంది, మహా అభివృద్ధి జరుగుతుందని దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతుంది. నిన్ను అభివృద్ధి పరిచే దేవుడిని గమనించు, నీలో ఆ మన్నగల పాత్ర ఉండాలి, అంటే దేవుడి రొట్టెను ద్రాక్షరసం తీసుకోవాలి, నువ్వు రక్షణ పొందాలి, రక్షణ పొంది ఉన్నట్లయితే ప్రతి సండే నీకు సౌకర్యం అనుకూలమైన సంఘానికి వెళ్తున్నట్లయితే ఆ సంఘంలో నువ్వు అనాలోచనగా కాకుండా అశ్రద్ధగా కాకుండా సిద్ధపడి రొట్టి ద్రాక్షసం తీసుకొని దేవుడిని నువ్వు మనసారా మహింపరచాలి. నువ్వు ఎప్పుడైతే నీ మనస్సులో ఈ మన్నగల పాత్ర ఉంటుందో దాని వలన దేవుడు సామర్థ్యం అంటే రొట్టి ద్రాక్షసం తీసుకుంటావో బైబిల్లో దేవుడు చెప్పినట్టుగా అది నిజమైన పానీయము నిజమైన ఆహారము రొట్టి ద్రాక్షరసం, అంటే దేవుడు శరీరమనియు దేవుడు రక్తమనియు అనాలోచన కాకుండా జ్ఞాపకం చేసుకుంటే ఇలాగూ చేయుడని చెప్పాను అని బైబిల్ గ్రంథం చెబుతుంది. ఆయన సమర్థులై ఉన్నారు,
మూడవదిగా ఆ యొక్క చిగురించిన అహోదవును కనరా. జీవితంలో చాలామంది చిగురించట్లేదు ఈరోజు. ఆనాడు 12 మంది గోత్రాలు తీసుకొచ్చి అలా పెడితే అహోదవును కనరా బాదము చిగురుచిందంట. దేవుడు కోరుకునే కోరుకుని కొత్త జీవితాన్ని ఆరంభించాలి. పాతవాడికి స్వస్తి చెప్పాలి. మనం దీవించబడాలి అంటే ఒక మనసంగా మార్చబడాలి. ఆ మనసులో చిగురించిన కదా కొత్తగా దేవుడి సంకల్పం, దేవుడి ప్రణాళిక, దేవుడి ఏర్పాటు, దేవుడి పిలుపు, దేవుడి గుణాతిశయములు, దేవుడి ఉద్దేశాలు నువ్వు తెలుసుకోవాలి. దేవుడి వద్దకు వచ్చి ప్రార్థించడానికి నువ్వు తీర్మానం చేసుకొని నిర్ణయం తీసుకొని స్థిరపడాలి. ఆ యొక్క దావీదు పురానికి వెళ్ళవలసిన మనసు 3 నెలలు ఉబేదు దీంట్లో ఉంటే ఉబేదు ఆశీర్వదించబడ్డారు. ఇక ద్వితీయోపదేశ 28 మొదటి వచనం మనం చూస్తే యెహోవా మాట శ్రద్ధగా విని ఆయన మాట ప్రకారంగా జీవిస్తే భూమి మీద ఉన్న వారికంటే ఆయన హెచ్చిస్తాడు అని రాయబడి ఉంది. అంతేకాదు నువ్వు లోపల ఉంటే దీవించబడతావు, బయటకు వస్తే దీవించబడతావు. ఎప్పుడు? ఒక మందసంగా నువ్వు మార్చబడినప్పుడు. నీ స్థితిని దేవుడు నీ పరిస్థితిని జ్ఞాపకం చేసుకున్నాడు. మనసు అంటే తుమ్మకర్ర. తుమ్మకర్ర అంటే హాని చేసేది, పనికిరాని దానికి. ఏం చేశాడంట? తుమ్మకర్ర తీసుకొచ్చి 4 పలకలుగా నున్నగా చేసి లోపల బయట బంగారాన్ని పొదిగించుడు. అంటే నీ జీవితం కూడా లోపల బయట పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. నువ్వు దీవించబడాలి అంటే, నువ్వు ఆశీర్వదించబడాలంటే దేవుడు కోరుకునే కోరిక ఇదే సహోదరి సహోదరుడా. నీవు నీవు దేవుడి యొక్క నామంలో అదే మనసులో 10 ఆజ్ఞలు అంటే నీలో ఉండవలసింది వాక్యము. మన్నాగల పాత్ర అంటే రక్షణ పొంది రొట్టి దాక్షసం తీసుకోవాలి. నువ్వు దేవుడి శరీరంలో దేవుడి రక్తంలో పాలు పొందాలి. మూడవది అహోరులను చిగురించిన కర్ర. నీవు ఒక అందరిలాగా ఆలోచించకుండా ఒక అప్డేట్ అంటే ముందు చూపుగా ఆలోచించు. జరగబోయే కాలంలో జరగబోయే పరిస్థితులు ఎదుర్కొంటానికి దేవుడు బైబిల్లో ఏం చెప్పాడో తెలుసా? నాకు మొదలుపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తా, ఘోరమైన సంగతి తెలియజేస్తాను. దేవుడి యొక్క సంకల్పాన్ని గుర్తించుదాం. దేవుడి వద్దకు వచ్చి జీవా నన్ను చిగురింపచేయి. యేసుక్రీస్తు అన్నారు, యెషయి మొద్దు చిగురించెను. దావీదు వంశంలో నుంచి దేవుడు జన్మించెను. లోకరక్షకుడు వచ్చారు. దేవుడి యొక్క వాక్యం తెలియజేయబడుతున్న మాట ఇది. ఆయన కోరుకునే కోరిక ఇది. నువ్వు చిగురించాలి. ఎండిపోయిన స్థితిలో ఉండకూడదు, బండలాని స్థితిలో ఉండకూడదు, పాడైపోయే స్థితిలో ఉండకూడదు. ఈరోజు ఏమవుతుంది తెలుసా? ఈ దీవెనా టీవీ ఛానల్లో ఒక స్థాయి నుంచి అంటే 2వ సంవత్సరం ముగించుకొని 3వ సంవత్సరం చిగురించబోతుంది. కొత్త ఆలోచనతో దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. ది గ్రేట్ ఎండీ గారిని, నిరంజన్ గారిని దేవుడు ఎంతో బహు బలంగా అనేక రకాలుగా వాడుకుంటున్నారు. ఇచ్చిన 2 కుమారులు అంటే సంతోష్ పాల్, సందీప్ పాల్ ఇద్దరిని గొప్పగా అనేక ప్రాంతాల్లో తనకిచ్చిన భార్యను, జీవిత భాగస్వామిని, కుటుంబాన్ని అంచెలు అంచెలుగా లేవనెత్తుతున్నారు. అలా నీ కుటుంబం కూడా లేవనెత్తాలని దేవుడు సిద్ధంగా ఉన్నారు. నీ బిడ్డలను ఆశీర్వదించాలని, వాడుకోవాలని కాంక్ష కలిగి ఉన్నారు. తల్లి, చెల్లి, తమ్ముడా, ఈ సత్యాన్ని గుర్తిస్తావా? ఈ సత్యాన్ని గమనిస్తావా? నువ్వు యేసు కోసం నిలబడతావా? యేసు కోసం ఉపయోగపడతావా? దేవుడు మాటలు నీ జుట్టులో ప్రవేశించి నీ దుక్కుటెదులు దీవించబడాలి. నీ పశువుల మందలు దీవించబడాలి. నీ పిండి బిసుకు తొట్టి దీవించబడాలి. నీ గర్భఫలము, నీ భూఫలము దీవించబడాలి, దీవించబడాలి. యేసు నామములో, నజరేయుడైన యేసు నామములో దీవించబడాలి. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యము దేవుడు మీ హృదయములో, మన హృదయంలో ఫలింపచేయునుగాక. పరిశుద్ధుడా, మహాగణుడివి, మహోన్నతుడివి, నీవు గాక వేరొక దేవుడు లేడని, నిజమైన సజీవుడు అని ప్రార్థిస్తున్నాం. అవును, మందసం చేయమన్నప్పుడు ఏ టేక్ చెక్కో, ఏ గంధపు చెక్కో ఎంచుకోలేదు. తుమ్మకర్ర కావాలి మోషే నాకు అన్నారు. తుమ్మ చెట్టుకున్న ముళ్ళు గుచ్చుకుంటే మనిషికి ఎక్కడ గుచ్చుకున్నా కదా అవయవాలు సైతం లావుగా వాసిపోయి విషముతో కూడుకున్నటువంటి ముళ్ళుతో ఉన్నటువంటి ఆ కథను ఎన్నుకున్నారు. నేను అంతకంటే ఘోరమైన పాపిని. కృపతో జ్ఞాపకం చేసుకున్నది కొందనాలు. అయా, వెనకాల లోపల బయట బంగారం పొదిగించమన్నారు. బంగారపు రేకు పరిశుద్ధతకు సాదృశ్యం దేవా. కనికరిని చూపించు. ఉభయ దీంట్లో మనస్సు ఉంది అంటే
మా జీవితంలో కూడా మమ్మల్ని మీద మనస్సుగా మార్చేశారు. ఈ దీవెనకరంగా ఈ పట్టణానికి ఈ దీవెన టీవీ ఛానల్, గ్రామానికి దీవెన ఛానల్, దేశాలకు దీవెన టీవీ ఛానల్ బహుబలంగా వాడుకొని ఉపయోగించుకుని కృప చూపించి బ్రదర్ ఎండి గారు, నిరంజన్ గారిని దీవించి అంచెలంచెలుగా ఇంకా మంచి గొప్ప గొప్ప తలంపులతో, గొప్ప గొప్ప ఆలోచనలతో మెండుగా దీవించని ఇచ్చినటువంటి చిన్న కుమారుడు సందీప్ పాల్, పెద్ద కుమారుడు సంతోష్ పాల్ ఇచ్చిన భార్యని జీవిత భాగస్వామిని దీవించి ఆర్థిక పరంగా అన్ని విధాలుగా జ్ఞానము బుద్ధి సర్వ సంపదలు బిడ్డ అనుగ్రహించి మీ కాపుదలు భద్రపరచుతుంది. అన్నిటికంటే పై స్థాయిలో అందరికంటే గొప్ప స్థితిలో ఎక్కలని ఎత్తైన కొండ ఎక్కడ కొబ్బుద చేసి మీ కాపుదలు భద్రపరచు సమృద్ధి జీవాన్ని, సమృద్ధి జీవితాన్ని అనుగ్రహించి ఈ దీవెన టీవీ ఛానల్ మరొకసారి 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం అడుగు పెడుతూ ఇచ్చిన గొప్ప ఉన్నతమైన అవకాశం పెట్టి శుభాకాంక్షలు తెలియజేయుచున్నా. దేవుడు మెండుగా ఆశ్రదించాలని ఆశిస్తున్నా. యేసునామములో ఆమేన్. సోదరులారా మీ గిరమే వినుటకురా.